తెలంగాణలో అతిపెద్ద బడ్జెట్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చామకూర మల్లా రెడ్డి భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు। 19వ డివిజన్లో పోతలింగన్న గుడి నుండి లక్ష్మీనగర్ వరకు కూడా 60 అడుగుల బీటీ రోడ్డు వెడల్పు డ్రైనేజీల నిర్మాణానికి అదే డివిజన్లో ఈస్ట్ బృందావన్ కాలనీలో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణాలకు మున్సిపల్ సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు చేపట్టారు। ఈ కార్యక్రమంలో మేయర్ సోమల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కోత్త లక్ష్మి, బోడుప్పల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి వారితో పాటు 19వ డివిజన్ కార్పొరేటర్ సోమల్ పవన్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు। సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్లో కరోనా వల్ల ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతమయ్యాయని, పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుండేలా చర్యలు చేపట్టామన్నారు। మున్సిపల్ కమిషనర్ కూడా సహకరిస్తున్నారని, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నామన్నారు। కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తామని, తర్వాత అభివృద్ధి చేయడమే తమ ఏకైక లక్ష్యమన్నారు। 19వ డివిజన్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ చేపడుతున్నామన్నారు। కాలనీ వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఎన్నో సమస్యలకు నేడు శంకుస్థాపన జరిగిందని, పదవీకాలం ముగిసేలోపు పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు। चाल रोज तरह कमीशनर मंत्री वी इकड़ मत मीटिंग मुफ्ई कोट रूपये कॉर्पोरेशन प्रति कॉर्पोरेटर घनता मन कॉर्पोरेशन मन मेयर गारे करोना आड़ा संदे पल्लर्स इपड़े मंत्री कमीशनर वो बजेट कॉर्पोरेशन बोडुप्पल्लो कॉर्पोरेशन इन पर्फेक्ट पनल ऊपंदुकुन्नाई कॉर्पोरेटर्लु सैनिक पनिचेस्तुन्नारु अंतटा बीजेपी पार्टी अयिना कांग्रेस पार्टी अयिना मनकु ए पार्टी तो भेदालु लेवु अवन्नी एलक्षन्स वच्चिनप्पुडे चूसुकुंटाम अभिवृद्धिलो मात्रम अंदरम कलिसि मन बोडुप्पल्लो अन्नी रकाल अभिवृद्धि चेस्तुन्नाम पार्क गानी मन प्रॉब्लम सीनियर सिटीजन बिल्डिंग गानी इवन्नी चाला पेद्द एत्तुन पनिचेस्तुन्नाम राबोये रोजुल्लो नंबर 1 वाटरला गानी रोडला गानी ड्रैनेजला गानी कालवला गानी नालला गानी छठ पूजा गानी इवन्नी कूडा नंबर 1 गा पनिचेस्तुन्नारु अंदरू कूडा कार्पोरेटर्लु कोऑप्शन नंबर 19వ డివిజన్‌లో దాదాపుగా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి ఒక ప్రధాన రహదారి ఉప్పల్ మీదకి మరియు లక్ష్మీనగర్ మీదుగా బోడుప్పల్ మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి దారి చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ యొక్క 19వ డివిజన్ బడ్జెట్ నుంచి ఒక 50 లక్షలు కేటాయించి ఆ యొక్క రోడ్డును బీటీ రోడ్డుతో వేసి ఆ రోడ్డు పన్ను పూర్తయ్యేలా ఉండాలని, మంచిగా అవ్వాలని, ప్రజలందరికీ మంచి చేకూరాలని ఈరోజు ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది। ఆ కార్యక్రమానికి మినిస్టర్ మల్లారెడ్డి గారు మరియు మేయర్ బుచ్చిరెడ్డి గారు ఇచ్చేసిండ్రు। దాంతోపాటు బృందావన్ కాలనీ మీదుగా లక్ష్మీనగర్ వెళ్ళేటువంటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యొక్క సమస్యను చాలా రోజులుగా ఇక్కడ ప్రజలు అవస్థ పడుతుంటే ఆ యొక్క డ్రైనేజ్ సమస్యను కూడా తీర్చాలని చెప్పి దాదాపుగా 22,50,000తో ఆ యొక్క పనులు కూడా ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది, శంకుస్థాపన జరిగింది। ఇప్పటి వరకు ఈ యొక్క 4 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది మేము ఎన్నికై। మొదటి 1-2 సంవత్సరాల్లో కోవిడ్ వల్ల కొన్ని పనులు ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా ఈ యొక్క 1.5 ఇయర్ నుంచి కూడా దాదాపుగా 2.5 కోట్ల పనులను మేము శంకుస్థాపన చేసి దాదాపుగా 180 కోట్ల పన్ను పూర్తి కావడం జరిగింది। మిగతా రానున్న రోజుల్లో కూడా డివిజన్లో ఉన్నటువంటి అన్ని కాలనీలలో అభివృద్ధి చేస్తూ ఈ యొక్క 1 ఇయర్లో ఖచ్చితంగా ఎటువంటి సమస్య లేకుండా, నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య ఏది లేకుండా కూడా, వర్షం పడ్డా కూడా నీళ్ళు ఆగకుండా చేసేటువంటి రోడ్లను వేసే విధంగా మా యొక్క ఆలోచన ఉన్నది। ఆ పద్ధతి ప్రకారం మేము మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానాలు చేస్తూ పనులు అయ్యేలా పూర్తయ్యేలా మేము కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు, దాదాపుగా బోడుప్పల్ నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు।